ఎందరి ఫోన్లో ట్యాప్ చేయించిన కేసీఆర్ కవిత ఫోన్ ట్యాప్ చేయించలేదా, లేకపోతే డిక్లీ లిక్కర్ కొమ్ముకోవడం జరిగేదా? అంటే చేసినట్లేదు, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించలేదు, అందుకనే తెలియదు. చివరికి కవిత తనంతట తనుగా, నాన్న ఇట్లాగ నాకు చేసిన వ్యాపారానికి ఇబ్బంది అవుతోంది, రేపు మాపో నన్ను పట్టుకునే పరిస్థితి ఉంది అన్నప్పుడు, అప్పుడు బీజేపీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు. గవర్నరు, రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకులది ట్యాప్ చేయించి ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారన్న విషయాన్ని ఆ ట్యాపింగుల ద్వారా తెలియడం. అప్పుడు చాలామంది అనుకున్నది ఏంటి అంటే, ఏదో వీళ్లల్లోనే కోవట్లు ఉన్నారు, కేసీఆర్ కోవట్లు, చాలా పేర్లు వచ్చినాయి, మురళీధరరావు పాపం రావు రావు కాబట్టి అని, లేకపోతే కిషన్ రెడ్డికి బాగా క్లోజ్ కాబట్టి అని, ముందే ఎట్ట తెలిసిపోయింది, లేకపోతే వీళ్ళు ఎట్ట ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు, సిబిఐ బ్యాన్ కదా, అదే సిబిఐ బ్యాన్ ఎట్ట చేయగలిగాడు. అసలు విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వలన బయటపడింది, ముందే తెలియగానే అది మేబీ గవర్నర్కి ఇన్ఫామ్ చేసి ఉంటారు, పైనుంచి గవర్నర్కి ఇన్ఫామ్ చేస్తారు సహజంగా. తమిళసై ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నటువంటి విషయం బయటపడింది కదా, అందువలన అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కేసీఆర్ అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇదేమీ మనం ఎవరో చెప్పేది కాదు, ఆ విషయాలు చూస్తుంటే, సిబిఐ బ్యాను ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతున్నటువంటి అంశం. టోటల్గా తన బిడ్డని కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకొచ్చారు కేసీఆర్.